హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో మేము అందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, సో ఈరోజు ఫెస్టివల్ కానీ ఒక స్పెషల్ గా ఒక చిన్నగా మనం మేము కొంచెం ఎంజాయ్మెంట్ కోసం బయటికి వెళ్తున్నాం. సో ఈవినింగ్ అయితే ఎవరికైనా పండుగ పూట ఏదైనా తినాలనిపిస్తుంది కదా, ఇంట్లో చేసుకోవడానికి బద్ధకం కదండి. సో అట్లా బయటికి వెళ్ళి మిర్చి బండి దగ్గరికి వెళ్తున్నాం సరదాగా పునుగులు తినడానికి. ఓ పునుగులు ఇక్కడ టేస్ట్ బాగుంటాయట, సో అందుకే ఆ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఇంకో విచిత్రం ఏంటంటే మా కోసం స్పెషల్ గా బండి పెట్టింది వాళ్ళ ఆమె, ఫోన్ నెంబర్ తీసుకున్నాం. మా ఫ్రెండ్ కూడా వస్తుంది, ఇంకా మా అంద కూడా వస్తుంది, మా అంద కూడా వస్తుంది. ఈ టూ డేస్ నుండి అనుకుంటే ఇవాళ కుదురుతుంది. ఈ రోజు కూడా పోయేదాకా తెలియదా ఉంటాయా అయిపోతాయా అని. ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయి, రండి తొందర అయిపోతాయని. సో అంత బాగుంటాయి కావచ్చు, చూడాలి టేస్ట్. సో చాలా డేస్ అవుతుంది బయట ఇట్లా తినక, అట్లా సరదాగా ఫెస్టివల్ రోజు అట్లా సరదాగా వెళ్తే మంచి ఎంజాయ్మెంట్ కదా, కరెక్ట్ ఎంజాయ్మెంటా కదా, ఫుల్ ఎంజాయ్మెంట్ ఇట్లా అట్లా సరదాగా వెళ్తే ఫెస్టివల్ రోజు అది. ఆల్రెడీ సగం దూరం వచ్చేసినాం, ఇంకొక టూ మినిట్స్ అయితే బండి దగ్గర ఉంటాం, పునుగుల బండి దగ్గర. సో ఆమె ఎవరు, ముస్లామే కదా, అవునా అవునా. అందరు తింటున్నా, ఎవరైనా వీడియో ఎవరైనా పట్టుకొచ్చుకుంటా అయిపోయి. సో నా మధ్యలో నా కెమెరామెన్ కలిసిండు, నా కెమెరామెన్ చూస్తున్నారు కదండి. మెల్లిగా నా బేబీ స్కూల్ దగ్గరకు వచ్చేసామండి. మంచి ఈవినింగ్ కూడా మంచి విశాలంగా ఉంది, చాలా పీస్ఫుల్ గా ఉంది రోడ్డు కూడా మాకు తగ్గట్టు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, మనం పునుగుల బండి దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ. ఎవరు ఉన్నారు కదా, అబ్బాయి ఉన్నాడు. సో చూస్తున్నారు కానీ వచ్చేసాం మేము ఇద్దరు పిల్లలు. పునుగులు చూస్తున్నారా కదండి, అవి మా కోసమే ఎవరికి పెట్టకుండా ఆపింది అనమాట. సో మేము వచ్చిన వెంటనే మాకు పెట్టేసింది ప్లేట్ లో. గగనం మురికిన గగనం మురికిన ఓకేనా. చిన్న పిల్లల సిట్టింగ్ కట్టురు మంచిగా, సౌందర్య అంటే సౌందర్య అంటే చిన్నపిల్లలకు సిట్టింగ్ కట్టురు అంతా. అదే ఓకే, కానీ మీరు పట్టుకోలేమని వేసుకోలేదు కానీ ఇది సీన్ లెచ్చి హర్ణిక అండ్ హర్ణిక చూద్దాం.
మా ఓలే కెమెరా కన తలమీద ఇక్కడ పెట్టి ఇట్లా ఫోటో తీసి పోనీ ఒకసారి ఫోటో नहीं नड़ते కైట్ ఇచ్చినా ఇచ్చిండ డాడ వచ్చిందా మళ్ళీ నానమ్మకి లేదా అనే అసలు లేదా నాన్న మెట్టుకుంది మెట్టుకుంటుంది
ఇదిగడానికి చూస్తున్నాడు ఆ పక్క అంటే ఇడ్లీ చూస్తుంది. వీళ్ళు ఎప్పుడు బండి బండి దగ్గర ఉండి చదువుతారా వాళ్ళు తిందామా అని చూస్తున్నారు. కానీ మాకు ఎంత టైం పట్టిందో మెల్లగా ఓ 15 మినిట్స్ ఉన్నాం అక్కడే. ఎవరు ఫస్ట్ తిన్నారనా? మరి అట్లాంటే నేను రెండే తిన్నా, మరి నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అందరికన్నా ఫస్ట్ నాదే. మరి అట్లాంటే మరి నాకే రావాలి ప్రైజ్. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది తినడం. అంటే 10 రూపీస్ కి 8 వచ్చాయి అన్నమాట పులుగులు. సో టేస్ట్ కూడా బాగుంది, చట్నీ కూడా బాగానే ఉందండి. సో ఇంకా నెక్స్ట్ మిర్చి టేస్ట్ చేయాలి. ఒకసారి వచ్చి మిర్చి కూడా టేస్ట్ చేసేద్దాం. 20 కి 5 మిర్చి 20 కి 5 అంట. సో మిర్చి టేస్ట్ ఎట్లుంది? మిర్చి టేస్ట్ ఎట్లుంది? సూపర్. మిర్చి టేస్ట్ కూడా సూపర్ అంట. పులుగులు కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం మళ్ళీ నేను మిర్చి టేస్ట్ కూడా చేసేస్తాం. మళ్ళీ మా గ్యాంగ్ మళ్ళీ వస్తారు ఇక్కడికి. పర్మనెంట్ బండి అవుతుంది అనుకుంటాం. మాకు మంచి మెయిన్ అడ్డా మీద ఉంది. నిన్న తలకాయ నొప్పి పోయేదాకా ఏడు కంటిన్యూ మెల్లగాస్తారు. మరి వస్తున్నా బా, అడ్డే పారా పోదందా. వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఓ నా దేవతల బా ఊరుకుంటా పోతారు. రాగచ్చు కదా కెమెరా మ్యాన్ కి యాదవ్ లేకుండా పోతారు. తొందర ఊరుకుంటా రారా.
రండినా ప్రపంచమే టెన్ 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 ఆగావ్ కంపట్ నేను చేస్తాడు పోదా ఇదే పోతాంది ఫోన్ మాట్లాడు అండి మన లైన్ ఇదే ఇదే మన లైన్ మన లైన్ అయితే ఇదే కదా గుర్తున్నాయి కదా తెలియకుండా ఫోన్ మాట్లాడకుండా పోతా ఇవన్నీ పంపి ఆడి తోట ఆడవు తెలుసు కదా ఏమి ఏడ్చిల్లో మరి సరదాగా ఈరోజు ఈవినింగ్ ఇలా గడిచిపోయింది బాయ్ బాయ్ అందరికి మంచి హ్యాపీ భోగి.